నేను ఎందుకంటే పర్టికులర్ గా చెప్తున్నాను, ఇంతమంది ప్రభుత్వ వ్యవస్థలో ఉన్న వాళ్ళు తప్పులు చేస్తున్నా కూడా నోరెత్తకపోతే ఎవరికి భయం ఉంటది ఈరోజు? ఈరోజు కూతవేట దూరంలో సీతానగరంలో గ్యాంగ్ రేప్ జరిగితే ఈ రోజుకి ఆ వెంకటరెడ్డి అన్న వాడిని ఈ రోజు వరకు పట్టుకునే దిక్కు లేదు. గుంటూరు జిల్లాలో గ్యాంగ్ రేప్ జరిగితే ఈ రోజు వరకు పట్టుకునే దిక్కు లేదు. ఏదైనా మాట్లాడితే మేము దిశ చట్టం తీసుకొచ్చాము, దిశ యాప్ తీసుకొచ్చాము. ఆ దిశ యాప్ ద్వారా చాలా మంది ఆడపిల్లలు తాలూకా కుటుంబాలు బాగుపడుతున్నాయి, చాలా మంది ఆడపిల్లలు రక్షింపబడుతున్నారు అని చెప్పి మీరు మాట్లాడుతున్న మాటలకి మరి ఈ సంఘటనలన్నింటినీ దేనికి ఉదాహరణగా చెప్పొచ్చు? మరి ఈ సంఘటనలన్నీ ఎందుకు జరుగుతున్నాయి? దిశ చట్టం కాస్త పెద్ద బూటకం అన్న సంగతి అందరికీ అర్థమైపోయింది. దిశ చట్టం ద్వారా మాకు న్యాయం జరగదు అన్న సంగతి కూడా అందరికీ అర్థమైపోయింది. సో ఇప్పుడు మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ఆడబిడ్డలు ఎలా రక్షించాలనుకుంటున్నారు? ఇంట్లో ఉంటే రక్షణ లేదు, బయటకు వెళ్తే రక్షణ లేదు, పుడితే పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు కూడా వయసుతో సంబంధం లేకుండా ఉన్న కనీస పరిస్థితులతో సంబంధం లేకుండా, ఎవరు తోడున్నారో వాటితో సంబంధం లేకుండా ఈరోజు ఆడపిల్ల మీద జరుగుతున్న అత్యాచారాలు కానీ హత్యలు కానీ చూస్తూ ఉంటే ఈ రోజుకి ఒక ఆడపిల్ల తండ్రిగా జగన్మోహన్ రెడ్డి మనసు ఎందుకు కరగట్లేదో నన్ను అడుగుతున్నా. నేను ఈ మాట మాట్లాడకూడదు కానీ ఒక ఆడపిల్ల తల్లిగా నేను కూడా మాట్లాడుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఇదే సంఘటన నీ ఇంట్లో నీ ఆడపిల్లలకి ఎక్కడైనా జరిగితే ఈ రకంగానే 10 లక్షల రూపాయలు తీసుకుని మీరు నోరు మూసుకుని కూర్చుంటారా, లేకపోతే దాని మీద ఎంక్వైరీ చేసుకుని వాళ్ళ నిందితుల్ని శిక్ష విధించేటట్టు చేస్తారా అని నేను అడుగుతున్నాను. ఇదే సేమ్ క్వశ్చన్ టు హోమ్ మినిస్టర్. నీ కూతురికి కనుక ఇదే పరిస్థితి జరిగితే 10 లక్షల రూపాయలు ఇంట్లో పెట్టుకొని నాకు జగనన్న న్యాయం చేశాడని చెప్పి నీ కూతురిని నచ్చజెప్పుకుంటావా, లేకపోతే నీ కూతురికి అన్యాయం చేసిన వాడిని శిక్షించాలని చెప్పి కంపల్సరిగా కూర్చుంటారా? సేమ్ క్వశ్చన్ టు డీజీపీ. డీజీపీ గారు, మీ ఇంట్లో ఆడపిల్లలకి, పోలీసుల ఇంట్లో ఆడపిల్లలకి ఈరోజు ఏదైనా అన్యాయం జరిగితే, అత్యాచారం జరిగితే, హత్యలు జరిగితే మీరు ఇలాగే 10 లక్షల రూపాయలు పారితోషికం తీసుకొని 5 సెంట్ల భూమో 5 ఎకరాల భూమో తీసుకొని ఇలాగే మాకు న్యాయం జరిగిపోయిందని చప్పట్లు కొడతారా డీజీపీ గారు మీరు? మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఎందుకు అలా చేస్తున్నారు? సాయం చేసి న్యాయం అంటున్నారు. మేము చాలా మందికి న్యాయం చేసేసామో అంటున్నారు. ఏ రకంగా న్యాయం చేశారు? ఆ ఇంట్లో ఆడబిడ్డకు ఇంకో ఆడబిడ్డకో లేదంటే ఇంకొక పిల్లడికో ఒక ఉద్యోగం గవర్నమెంట్ ఉద్యోగం ఇస్తామని చెప్పడం ఒకటి, 5 ఎకరాల పొలం ఇచ్చేసామని ఒకటి, ఇంటి స్థలం ఇచ్చేసామని ఒకటి, లేకపోతే 10 లక్షల రూపాయలు అయిపోయిందా ప్రాణం తిరిగి తీసుకొచ్చేయగలరా? అసలు ఇలాంటివి ఎందుకు రిపీట్ కరగకుండా చేయాలి అన్న కాన్సెప్ట్ మీద ఏ రోజైనా మీరు అందరూ కలిసి కూర్చున్నారా నేను అడుగుతున్నా. అంటే ఇవన్నీ జరిగితే ఇవన్నీ సాయంగా వస్తాయి, న్యాయం కాదు. ఆ అమ్మాయి కుటుంబానికి ఎవరైతే అరాచకానికి గురైందో ఆ అమ్మాయి కుటుంబానికి భరోసాగా నిలబడడానికి ఇవన్నీ ఉపయోగపడతాయి తప్పించి ఆ అమ్మాయికి న్యాయం చేయడం ఇది కాదు. అటువంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా హోమ్ మినిస్టర్ మీద వీళ్ళ మీద ఉంది, కంపల్సరీగా ఉంది. నేను ఒకటే అడుగుతున్నా, మాట్లాడితే దిశ చట్టం ద్వారా నాకు ఎప్పుడో ఒక లాంగ్ బ్యాక్ విన్నాను, దిశ చట్టం మీద రివ్యూ చేస్తున్నాడు సీఎం. చట్టమే లేనప్పుడు రివ్యూ ఏంటి అంటే ఎందుకు ఆడపిల్లలందరినీ కూడా, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరినీ కూడా మోసం చేయాలని చూస్తున్నారు? చట్టమే లేకుండా పోలీస్ స్టేషన్లు పెట్టారు, చట్టమే లేకుండా పోలీసులను అక్కడ అపాయింట్ చేశారు, చట్టమే లేకుండా రివ్యూలు చేస్తున్నారు. ఓవరాల్గా ఎందుకు ఒక ముసుగులోని ఆడపిల్లల జీవితాలతో ఆడుకుంటున్నారు సీఎం గారు నేను అడుగుతున్నాను ఈరోజు. ఇంకొకటి మీరు మాట్లాడితే ఇంకొకటి కూడా క్లియర్ కాదు. ఓకే, దిశ చట్టం లేదు, దిశకి సంబంధించి ఎటువంటి లేదని మీరు, మీ డీజీపీ గారు, మీ హోమ్ మినిస్టర్ అందరూ కూడా మాట్లాడేశారు. ఓకే, వదిలేద్దాం. ఈ రోజు వరకు హోమ్ మినిస్టర్ కానీ డీజీపీ కానీ సీఎం కానీ ఎందుకు ఇన్ని సంఘటనలు జరుగుతున్నాయి, దీన్ని పునరావృతం కాకుండా చూసుకోవటానికి ఏ చర్యలు తీసుకోవాలి, ఎటువంటి అమెండ్మెంట్స్ తీసుకురావాలి, ఏ రకంగా జనాలు అవేర్నెస్ తీసుకురావాలని ఏ రోజైనా చర్చకు కూర్చున్నారా, ఏ రోజైనా మీ పోలీస్ డిపార్ట్మెంట్తో రివ్యూలు చేశారా, ఈ రోజు వరకు ఇన్ని సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయని ఒక్క ఆత్మ పరిశీలన అయినా చేసుకున్నారా? పొలిటీషియన్స్ అందరినీ పక్కన పెడతానండి, ఈరోజు డీసీపీ గారు నేను ఒకటే అడుగుతున్నా, మీరు ఒక ఐపీఎస్ ఆఫీసర్, ఇలాంటి మీలాంటి ఐపీఎస్ ఆఫీసర్లు ఈరోజు పోలీస్ వ్యవస్థలో చాలా మంది ఉన్నారు. పోలీస్ వ్యవస్థ అంటేనే లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం, ఆడపిల్లను రక్షించడం, జనరల్ ప్రజలందరికీ కూడా ఒక రక్షణ కవచంగా నిలబడడం. అటువంటిది మీరు ఏ రోజైనా ఆడపిల్లల రక్షణ నిమిత్తం ఒక్క రివ్యూ మీటింగ్ చేశారా అండి డీజీపీ గారు? ఒక్క రివ్యూ మీటింగ్? ఆంధ్రప్రదేశ్ మహిళా లోకం అందరి తరఫున నేను అడుగుతున్నాను, ఇంచుమించుగా 520 పైచీలకు ఈరోజు సంఘటన జరిగితే మీరు ఎందుకు ఆడపిల్లల గురించి ఒక్క రివ్యూ మీటింగ్ ఈరోజు జరిగి ఒక ప్రణాళిక ఎందుకు సిద్ధం చేయలేదు? ఎన్ని అవేర్నెస్ క్యాంపులు ఈరోజు మీరు పెట్టారు? ఎంతమంది మహిళా సంఘాలతో ఎన్ని మీటింగులు పెట్టారు ఈరోజు ఆడపిల్లల రక్షణ నిమిత్తం సూచనలు సలహాలు తీసుకోవటానికి? అంటే ఇవేమీ లేవు. పైగా ఒకటి మాత్రం చేయగలరు డీజీపీ గారు, ఎందుకంటే ఆయన వైసీఆర్ వైఎస్ఆర్సీపీ తొత్తు,
వైఎస్ఆర్సీపీ కండువా కప్పుకోకుండానే కప్పుకున్నట్టుగా వ్యవహరించే డీజీపీ గారికి ఒకటి మాత్రం చేయటం వచ్చు, ఆడపిల్లలని ఎవరైనా అఘాయిత్యాలు జరిగితే వాళ్ళ దగ్గరికి మేము పరామర్శించడానికి వెళ్తే మా మీద కేసులు పెట్టడం, లోకేష్ గారిని అడ్డుకోవటం, అదేవిధంగా లోకేష్ గారి దగ్గరికి కూడా అటువంటి పరామర్శకి వెళ్ళడానికి వచ్చిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరినీ కూడా హౌస్ అరెస్టులు చేయటం, అక్రమంగా నిర్బంధించటం, ఇవి మాత్రం పక్కాగా చేస్తారండి. నాకు తెలిసి ఈ 5 సంవత్సరాలు, ఈ 2.5 సంవత్సరాలు ఐపీఎస్లో ఆయన ఇదే చదువుకున్నారేమో. నేను ఒకటే అడుగుతున్నా, మీరు తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద పెట్టే కేసుల మీద, అక్రమ అరెస్టుల మీద, హౌస్ అరెస్టుల మీద పెట్టిన దృష్టి లోకేష్ గారిని ఎంతమంది ఆపాలి అని చెప్పి 3000 మంది పోలీసులను పైగా తీసుకొచ్చి విజయవాడలో తీసుకొచ్చి కూర్చున్న పెట్టిన ఎఫర్ట్, ఈరోజు గ్రామ స్థాయిలో శాంతి భద్రతల మీద పెట్టుంటే ఇన్ని ఆడపిల్లల మీద సంఘటనలు జరిగేవా అని నేను అడుగుతున్నా. మీరు తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద అనూషాని మేము ఆ రోజు పరామర్శించడానికి మేము బయలుదేరుతా ఉంటే మా మీద మీరు పెట్టిన ఎఫర్ట్ ఆ రోజు ఇంకొంచెం బయట కనుక పోలీసులు ఉండుంటే ఆ గ్యాంగ్ రేప్ జరిగేదా? మీరు పోలీస్ వ్యవస్థను మొత్తం తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ నాయకుల మీద, నారా లోకేష్ గారిని అడ్డుకోవడం మీద, అరెస్టులు చేయడం మీద, మమ్మల్ని అక్రమ కేసులు పెట్టడం మీద పెట్టిన దృష్టి మీరు అభ్యర్థులు అక్కడ పెట్టుంటే ఈ సంఘటనలు జరగవు. ఈ రోజు వరకు ఒక మహిళా సంఘాలతో ఏ రోజు మీరు మాట్లాడలా, ఒక సూచనలు సలహాలు తీసుకోలా, ఏ విధంగా దీన్ని అరికడతారో నేను అడుగుతున్నా. ఒక్కటి మాత్రం చాలా క్లియర్గా మేము చెప్తున్నామండి, ఒక్కటి మాత్రం చాలా క్లియర్గా చెప్తున్నాం, మీరు ఇదే ఉదాసీనతతో ఉంటే కంపల్సరీగా మహిళా లోకం అంతా కూడా రోడ్లెక్కి మా రక్షణ గురించి మేము పోరాటం చేసుకోవాల్సిన దుస్థితి కంపల్సరీగా వస్తుంది. మీరు మీ పోలీస్ వ్యవస్థలతో మమ్మల్ని అడ్డుకోవాలని చూసినా, లేకపోతే మీ పోలీస్ బలగాలతో మమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టాలని చూసినా, ఈరోజు నాలాంటి వాళ్ళు 10 మందిని కూర్చోబెట్టగలరు కానీ ఆడపిల్ల కడుపు మండి ఉన్న ఆడపిల్ల తల్లిదండ్రులు ఇంట్లో కూర్చోబెట్టలేరు. దయచేసి మీకున్న ఫెసిలిటీ ప్రకారం, మీకున్న అత్యధికారాల ప్రకారం ఆడపిల్ల మీద జరుగుతున్న ఇటువంటి అఘాయిత్యాలన్నిటి మీద మీరు చరమగీతం పాడకపోతే మేమందరం రోడ్ల మీదకి రావాల్సి వస్తుంది. తెలుగుదేశం పార్టీ తరపున మహిళా విభాగం మొత్తం మేమందరం కూడా రోడ్డు మీదకి రావాల్సి వస్తుంది. దయచేసి ఆడపిల్లలను రక్షించండి, ఆడపిల్లల తాలూకా మాన ప్రాణాలను రక్షించండి. మీకు చేత కాకపోతే చెప్పండి, దిగిపోండి, రిజైన్ చేయండి. చంద్రబాబు నాయుడు గారికి తెలుసు ఆడపిల్లని ఎలా రక్షించుకోవాలి. సో ఈ విషయంలోని దయచేసి ప్రతి ఒక్కరూ కూడా సహకరించాలని, అదేవిధంగా ఆడపిల్ల రక్షణకి ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.